టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రవిచంద్ర కిషోర్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా విశేష చెప్పిన అల్లు అర్జున్ ఈసారి నంద్యాలకు నేరుగా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు, దీన్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? జెన్సీ, నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి సంబంధించి బన్నీ మొదటి నుండి స్నేహితులుగా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎన్నికల ప్రచారము ఈరోజు లాస్ట్ డే కావడంతో ఈరోజు బన్నీ రావడంతో నంద్యాలలో మాత్రం నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత 5 సంవత్సరాల క్రితం కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తుండడంతో ఆల్ ద బెస్ట్ అని ట్వీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ బన్నీ అక్కడికి రావడంతో మాత్రం వైసీపీ శ్రేణుల్లో ఒక జోష్ నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్ చెప్తూ మద్దతు ప్రకటించినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే భారీ ఎత్తున అక్కడికి కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. బన్నీ గత అనేక సంవత్సరాల నుండి వాళ్ళు మంచి స్నేహితులుగా ఉండడము, ఇప్పుడు రెండవసారి వైసీపీ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో బన్నీ సాంఘీభావంగా అక్కడికి రావడంతో మొత్తం ఖచ్చితంగా ఈసారి వైసీపీ నంద్యాల నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నాడో ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరేస్తారని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. దాదాపు 1000 సంఖ్యలో అభిమానులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అల్లు అర్జున్ రావడంతో మాత్రం జోష్ నింపింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో కూడా బన్నీ తన స్నేహితుడు గెలవాలని ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ రావడం జరిగిందో, అల్లు అర్జున్ రావడంతో ఈరోజు ఎన్నికల ప్రచారం లాస్ట్ కావడంతో బన్నీ అక్కడికి చేరుకోవడంతో మాత్రం కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. జాన్సీ.